ఎగిరెగిరి పడిందనే సామెతని మనకి స్కిట్ రూపంలో చూపించి కడుపు బనవించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పీ ఆంటీ. అనుకున్నా ఎలా సూర్య రహమాన్ సిల్క్గా ఆశించు మేమేం దుబాయ్ నుంచి రాలేదు, అరబ్బీ షేకులం కాదు, మేము బాంబే నుంచి వచ్చినాం. అవునా, నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా? అవును. దుబాయ్లో ఏం చేసామంటే ఏం చెప్తావు? డాక్టర్ చేసి. మరి తమరు ఇంజనీర్ ఏం చెప్తాను? బాంబేలో బాత్రూమ్ కడుక్కునేటువంటివి నువ్వు ఇంజనీర్ వా? నువ్వు అక్కడ ప్లేట్ కడుక్కోవట్లేదు అదే హోటల్లో? వస్తాడు నా కొడుకు ఈరోజు, వాడు తెస్తాడు పెట్రోల్ ఈరోజు. అది ఏంటన్నది? ఇది దుబాయ్ పెట్రోల్ లైన్. ఈ పెట్రోల్ వేస్తే బండికి వెనక నుంచి నా పొగ వస్తుంది. అవునైనా ఏ కొంపదేసి మీకు కూడా వస్తుంది. ఏంటి నా కోసం దుబాయ్ నుంచి తీసుకొచ్చావరా? నాయనా నీ కోసం పౌడర్ తెచ్చిన. అంటుకోలేదురా? అది అట్ట అంటుకోదు నాయన పౌడర్ దుబాయ్కి ఇట్లా గాల్లో మధ్యలో ఇట్టుపోయి అంటుకుంటుంది. గురువు గారు దుబాయ్ లో ఏం చేసేవారు? ఇంజనీర్. ఇంజనీర్ ఏ కంపెనీలో? ర్యాక్ కన్స్ట్రక్షన్ అండ్ కంపెనీ. ర్యాక్ కన్స్ట్రక్షన్స్ అంటే రోడ్డు అవతల కిస్తయ్య కన్స్ట్రక్షన్ అండ్ కంపెనీ. రోడ్డు అవతల కిస్తయ్య కన్స్ట్రక్షన్ అండ్ కంపెనీ. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు నా కంపెనీలో? ఏమి లేదురా, గోడలు వేసి పైన స్లాబ్లు వేస్తుంటారు అంతే. మరి పునాదులు? పునాదులు ఉన్నాయి కదా, అవి అక్కడ పైన వేసేద్దాం. పైన ఏడేటండి, పునాదులు అంటే కింద వేయాలి. గురువు గారు దొరికి పడి చూడండి. మన దేశంలో కింద మట్టి ఉంటది కాబట్టి పునాదులు కింద వేస్తారు. దుబాయ్ ఇసుకుంటది కదా, గట్టిగా నేల ఉంటది కాబట్టి పైన వేసేస్తారు. గాలి వస్తే ఎక్కడ బిల్డింగ్ కింద పడిపోద్దని. నా కొడుకు వచ్చే టైం అయింది, ఈసారి ఖచ్చితంగా దుబాయ్ పోయి కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాడు. అబ్బో అయ్యా అయ్యా గారకుండా నాకోసం ఏం తెచ్చిన ఆయన? ఓ మర్చిపోయా పౌడర్ తెచ్చానే. అంటలేదు అలా అంటదమ్మా అని కొట్టి మధ్యలో ఇలా దూరి ఇలా ఇలా అంటే ఇక్కడ అంటుతుంది. అవునా బిడ్డ, అర్థం తెచ్చుకుంటా. ఇదేంద్రా కనిపిస్తలేదు అర్థంలా? అమ్మ పౌడర్ ఎక్కడిది? దుబాయ్ది. అర్థం ఎక్కడిది? ఇండియాది. మరి ఇండియా చూస్తే దుబాయ్ కనపడుతుందా? ఇక్కడ నుంచి అక్కడ చూస్తే కనపడదు బిడ్డ. అందుకనే ఇండియా అర్థంలో దుబాయ్ పౌడర్ కనపడదు. ఏంటమ్మా ఇల్లంతా సర్ది పెట్టావేంటి బిడ్డ? ఎన్ని రోజులు అని పాడకొంపలు ఉంటారా? దుబాయ్ పోయిన 1 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినావు, పట్నం పోయి పెద్ద బిల్డింగ్ అనుకున్నావు, అందుకే ఇల్లు అమ్మకానికి పెట్టిన బిడ్డ. అవసరమానే మన బిల్డింగ్ కొనే శక్తి అనుకున్నదా బిడ్డ? కొనేటోడంట మనకన్నా పెద్దోడంట లక్పతి అంట. నన్ను మోసం చేసి మైలు కొట్టను కదరా, నువ్వు దుబాయ్ వెళ్ళలే అని మీ నాన్నకి చెప్పేస్తా. మీ అమ్మకి చెప్తేనేనా? చెప్పే నేనే చెప్తారా ఇప్పుడు? అమ్మ ఇట్లావే. నేను గనక ఒకవేళ ఈసారి కూడా దుబాయ్ వెళ్ళకపోతే ఏం చేసేదానివి? ఎవరినైనా ఒకటోసారి తప్పు చేస్తే వదిలేస్తా, రెండోసారి తప్పు చేస్తే రోకలి బండతో కొట్టి చంపేస్తా. ఏంటి నాకు అప్పటి నుంచో డౌట్ కొడుతుంది, మీ అబ్బాయి ఏం చేసేవాడు దుబాయ్లో? దుబాయ్లో డాక్టర్. పొలం పొరతలో తిరగబడ్డ ట్రాక్టర్ లా ఉన్నాడు ఆ డాక్టరా? ఇప్పుడే తెలుస్తాను ఉన్నాడు ఆ సంగతి. గురువు గారు మీరు దుబాయ్ లో ఏం చేసేవారండి? డాక్టర్. ఓ ఏ హాస్పిటల్లో? ఫస్ట్ హాస్పిటల్లో. మీరు
మీరు పెద్ద డాక్టర్ కదా, ఒక చిన్న టెస్ట్ పెడతా. ఒకడికి కాళ్ళు చేతులు నొప్పి చెప్పి మీ దగ్గరకు వచ్చాడు, మీరు ఆడికి ఇంజక్షన్ ఎలా ఇస్తారు? కడుపులో ఇస్తా. గొరికి పడి గుడుగారు, కడుపులో ఇస్తారు అంటే ఇంజక్షన్ కాళ్ళు చేతులు నొప్పి అంటే? అరే ఇప్పుడు కూడా నన్ను మోసం చేసినవాడు ఏమన్నాడు చెప్పండి? కాళ్ళు చేతుల మీద ఇస్తే ఆల్రెడీ నొప్పి ఉంది, అది రెట్టింపు పోదా, అందుకే కడుపులో ఇస్తా అని చెప్పాడు. అన్ని అనుమానాలు. ఏ నువ్వు పక్క జరిగే బాబు, నీ కోసం దుబాయ్ నుంచి ఒక ఉత్తరం వచ్చిందిరా. దుబాయ్ నుంచా? ఎంత చదివినా నాకు అర్థం కాలేదురా. ఇది అరబ్బీ షేక్ పంపించానా? నీకు ఎలా అర్థం అవుతా చెప్పు. సలయులాసితం మహలంజం జగత్ వారియుదాహ. ప్రేమైన శంకరికి నమస్కరించి రాయినది ఏమనగా? నువ్వు లేక ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్ని ఆగిపోయాయి. అయ్యో జనాలందరూ రోడ్ల మీద పడుకుంటున్నారు, దయచేసి విను అంటున్నాడు. నువ్వు త్వరగా రాకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అయ్యా నాకేమొచ్చిన అరబిక్కు, నేను చెప్పిందా నువ్వు ట్రాన్స్లేట్ చేసి పారు వారం అని చెప్పి నెల రోజులు అయింది, ఇక్కడ హోటల్ లో బాత్రూమ్ ఎవడు కడుగుతాడు? నువ్వు కాదు కదా రాజమౌళి గారేడి, ఈ ప్లేట్లన్నీ ఎవడు కడుగుతాడు? గొడవ సంగతి సరే, నువ్వెక్కడ నుంచి వస్తున్నారా? నేను దుబాయ్ వెళ్ళినా, మెకానికల్ ఇంజనీర్. అవునా? దుబాయ్ నుంచి నాకేం తెచ్చారా? వాటర్ తెచ్చినా. ఓడరా? అంటుకోవట్లేదురా? అది ఎలా అంటుకుంటుందా? ఇలా పెట్టు, చిక్కు 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 కొడితే అతను ఇక్కడ తగిలిద్ది. ఎక్కడ తగిలి? దుబాయ్ వెళ్ళొచ్చానని చెప్పి మోసం చేస్తావా? ఏదవా ఏదవా అని చెప్పి మీరు ఒక దుబాయ్ షర్ట్ ను కొడుతుండ్రు, దుబాయ్ షర్ట్ ను కొడుతుండ్రు. మోసపోయే వాళ్ళు ఉంటే ఎన్నిసార్లు అయినా మోసపోతారు. ఒక దుబాయ్ సేట్ ను కొడుతున్నారు మీరు, అన్ని మర్చిపోయి. బాగుంది, గెటప్స్ బాగున్నాయి ఆర్పి, వెరీ నైస్ బాబు గారు. బాగా ఎంటర్ చేశారు, గుడ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. హాయ్ అండి, ఐ యామ్ జేడి. చూశారు అందరినీ సీడి. మన ప్రార్థనా గీతం అని తెలుసు కదా, అది స్టార్ట్ చేయండి. జానీ జానీ, ఎస్ పాపా. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎస్ పాపా. ఫ్యామిలీ లైఫ్, నో పాపా. డీపీ టెన్షన్, హై పాపా. బోనస్ పే, నో పాపా. వీక్లీ ఆఫ్. నైస్ నైస్. ఇది అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆంతం అయిపోద్ది. ఏమైంది? సర్ల చచ్చిపోయింది. ఏ సర్ల? సీరియల్ సర్ల చచ్చిపోయింది. సీరియల్ సర్ల. ఇలా ఏడవకే నీకు దండం పెడతా. మొన్న కూడా ఇలాగే ఏడ్చావు, ఆ పక్కింటో నేను తెచ్చాను అనుకుని దండలు తీసుకుని వచ్చాడు. ఇంతకే తల మీద దెబ్బ ఏంటండి? ఆ వీధి చివర కరెంటు స్తంభం ఉందో చూసావా? చూశాను. నేను చూడలేదు. వేసవి కాలంలో మేడ మీద పక్షులకి నీళ్లు పెడితే మంచి పెళ్ళం దొరుకుద్ది అంటండి. నాకు తెలిసి మీ ఆయన లస్సీ పెట్టుంటాడు, లస్సీ పెట్టుంటాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసినా తిప్పుదే చెప్తా, నన్ను కాదు ఫోటోని. ఏ బనిండే డ్రైయర్లే, బనిండే డ్రైయర్లే. ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు, ఏ బనిండే, ఏ డ్రైయర్లే అని అమ్ముకోవడం ఏందన్నా? రారా బయటికి, నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దొంగపోత వచ్చింది, కరి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? మేడం మేము సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తున్నా, మా సినిమాలో హీరోయిన్ లెక్క చేస్తారా? రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? ఫ్రీ ఫ్రీ. మీరు కాదు, మీరు మాకేం తీస్తారా అంటున్నా? అన్సూయ వాడెవడో నిన్ను ప్రతి ఎపిసోడ్ లో వచ్చి డాన్స్ చేయడం, అతను డాన్స్ చేయను, అతను డాన్స్ చేయంటున్నానంట, ఎవడాడు వేసేయమంటావా? అరే మేడాక వేసేయంటే ఇర్రా. నా గల్లీలోకి వచ్చి నాకు నమస్తే పెడతలేడు ఎవడాడు? కటింగ్ షాప్ కి ఎలా పోవాలి? జుట్టు వేయించుకొని పోవాలి.
హీరోయిన్ మీ ప్రేమను కాదంది. అప్పుడు మీరు బాధతో కన్నీళ్లు పెట్టుకోవాలి సార్. ఎదిగండి సార్, గ్లిజరిన్. ఆర్టిస్ట్ కావాల్సిన గ్లిజరిన్ కాదా? డెడికేషన్ సార్. మరి కన్నీళ్ళు వస్తాయంటారా? ఏ కంట్లో కావాలి? ఏ కంట్లో కావాలి? ఎన్ని డ్రాప్స్ కావాలి? ఎన్ని డ్రాప్స్ కావాలి సార్? రేమ కంటి నుంచి ఎన్ని డ్రాప్స్ ఇస్తారు? నీకెంత? రెండా? వన్ అండ్ హాఫా? ఇది మరీ ఫిక్స్. మీ ఈటీవీలో